జగన్ కేసులో భయంతో కేంద్రం చెప్పిన దానికి తలాడిచ్చి పోలవరాన్ని ముంచారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఆ భయంతోనే అమరావతిని చంపేశారని, ప్రత్యేక హోదాకు పాతరేశారని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పనులు టీడీపీ హయాంలోనే 70% పైగా పూర్తి అయ్యాయని చెప్పారు. టీడీపీ హయాంలో 12,000 కోట్లపై చెరుకు పనులు జరిగితే జగన్మోహన్ రెడ్డి వచ్చాక 1% పని కూడా జరగలేదని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును 1 కాంట్రాక్టర్కే కట్టబెట్టారన్నారు. ఢిల్లీలో ఏనాడైనా జగన్ సీఎం హోదాలో పోలవరం గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. పోలవరం అంచనా కుదింపు విషయం ప్రజల్లోకి వెళ్లకూడదని వైసీపీ పాలకులు అర్ధరాత్రి గీతం విద్యా సంస్థపై దాడికి దిగారని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. ₹16,000 కోట్ల అంచనా వ్యయాన్ని 40,350 కోట్లకు పెంచామంట. అందులో 50% అంటే 20,175 కోట్లకు కొట్టేసేందుకు చంద్రబాబు నాయుడు గారు నేను స్కెచ్ చేశామంట. జగన్మోహన్ రెడ్డి గారు మీ దిక్కుమాలిన పత్రిక మీ ఛానల్లో ఒక సాక్షి పత్రిక ఛానల్లో పెట్టుకొని పోలవరం మీద మీరు ఏ విధంగా విష ప్రచారం చేశారు, కేంద్రంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర, కేంద్ర జలవనరుల శాఖల దగ్గర, ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర, అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల దగ్గర, ఎవరైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారుల దగ్గర, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ సభ్యుల దగ్గర మీరు ఇచ్చిన చెత్త పుస్తకాలు, మీరు ఇచ్చిన సమాచారం, 16,000 కోట్ల పోలవరం వ్యయాన్ని అంచనా వ్యయాన్ని 40,350 కోట్లు పెంచామంట. తర్వాత మళ్ళీ మీరే ఇంకో పుస్తకం వేశారు, 145,549 కోట్లు అంట. ఈ అవినీతిలో పోలవరం అంచనా వ్యయం పెంపు 31,000 కోట్లు అంట. పోలవరం అంచనా వ్యయం పెంచింది 31,000 కోట్లు. ఇంతవరకు చేతులు మారిన మొత్తం 3,000 కోట్లు. చూడండి, మీ దిక్కుమాలిన రాతలో, మీ దిక్కుమాలిన పుస్తకాలు, మీ దిక్కుమాలిన పత్రికా ఛానల్లో ఏ విధంగా విషం చిమ్మారు. లక్షలాది మంది నిర్వాసితులు కానీ, కోట్లాది మంది రైతులు కానీ మీకు ఎవరు కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కనపడిందల్లా కూడా ఆ కుర్చీ కనపడింది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలి, ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలి, ఎన్ని అబద్ధాలు చెప్పాలి, ఎన్ని అసత్యాలు చెప్పాలి, ఎంత బురజల్లాలి, ఏదో విధంగా అధికారంలో రావాలి. మీరు రాసిన చెత్త రాతలో, మీరు రాసిన ఈ పుస్తకాలు, వేసిన పుస్తకాలు ఇవన్నీ కూడా ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర కేంద్రంలో ఇవన్నీ మీరు పెట్టి ఈ పుస్తకంలో పోలవరంలో 16,000 కోట్ల అంచనా వ్యయాన్ని